వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ఇదైతే తిరిపి పోతున్నాం అనమాట. నా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎక్కడో లేరు, వెనకే ఉన్నారు, చూపిస్తాను. అండ్ వాళ్ళని ఒప్పించడానికి నేను పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కాదు, మీ కళ్ళతో మీరే చూడండి. ఫ్లాష్ బ్యాక్. నీకు ఇది ఐస్ క్రీమ్ ఉంది, పెరుగు ఉంది, వాటర్ ఉన్నాయి, ఇంకోటి ఏం లేదా, తేనె ఉంది, అన్ని తెచ్చామా ప్లీజ్ మా. నాకేం వద్దు, ప్లీజ్ మా ప్లీజ్ మా, ఒక్కసారి ప్లీజ్ మా, ఇనుమా. అదేం అంత కారం ఉండదు, లైట్ గట్ పెట్టినావా అంటే నువ్వు పెరుగు తిని. ప్లీజ్ మా, ఐ మీన్ దట్ ఈస్ కాల్డ్ ఛాలెంజ్ మా. అది నీకు అనవసరంగా చూపించినట్టున్నా కదా మా ముందర, అది ప్లీజ్ మా. నువ్వు నువ్వు అని టెన్త్ పెదమ్మ తిందో, ఇంకా ఏం అసలు లేదు బుడ్డక్క. పెదమ్మ పెదమ్మ అంతే ఉండదు పెదమ్మ, ఓయ్ ప్లీజ్ ఓయ్ కాల్ పుట్టింది ప్లీజ్. అంటే వీడియో బాగుంటది, అంటే ఒక మెమరబుల్ గా ఉంటది మనకు లైఫ్ టైం, ప్లీజ్ మా. నీ అరికాళ్ళు అనుకోమా ఈ, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ మామా. నీకెట్ట తెలుసా, సరేలే పో, నువ్వు తినొద్దు, నిన్ను ఎవరు తినమన్నారా, ఇప్పుడు గమ్ముండే నువ్వు ఒకటి. నీకెట్ట తెలుసా, నీకెట తెలుసే, సరేలే పో, మాట్లాడి వినపాకండి ప్లీజ్ మా, ప్లీజ్ మా. చిన్న ముక్క అని తిరిగో, దాంట్లో మొత్తం చిప్పు ఉంటుంది, ఒక చిప్ప ఉండుగాని ప్లీజ్ అని ఎక్కిరించబాకని అట్లా ప్లీజ్ మా. అంత ముక్క అంతే, బుజ్జి ముక్క తినండి అంతే, చిన్ని చిన్ని ముక్క ప్లీజ్. నీ కొడుకు ఈ కోరిక నెరవేర్చలేదు, నువ్వు అడగంగానే గోల్డ్ సిల్వర్ ప్లే బటన్ తెచ్చా, నువ్వు అడగంగానే గోల్డ్ ప్లే బటన్ తెచ్చా. నేను అడిగి తింటే చిప్పు ముక్క తినలేవు నువ్వు, బుజ్జి చిప్పు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక్క చిన్న ముక్క పెదమ్మా, నువ్వు తిన్న వెంటనే ఐస్ క్రీమ్ పెట్టేస్తా నీ నోట్లో. కారం అంత కారం ఉండదు, మన ఊర్లో గుడ్డి కారం తిన్నాం కదా పెదమ్మా, మనం మనకేమవుద్దా, హనీ చెప్తే నమ్మేస్తా నువ్వు పెదమ్మా, పెదమ్మా ప్లీజ్, పెదమ్మా ప్లీజ్, పెదమ్మా ఫస్ట్ అమ్మకు కాదు, అందరం పట్టుకుందాం, మీతో పాటు నేను తింటలా, అందరికంటే చిన్న ముక్క నీకే ఇస్తా, అందరు తిన్నాక కాదు. ఇదిగో నేను అందరి చేతులు పెడతా, త్రీ, ఇదిగో ఈ హనీ చూడు, కావాలని అందరినీ రచ్చగొడుతుంది, అందరిని చెడగొట్టింది హనీ, అట్లుంటది మనతో ప్లీజ్ పెదమ్మా. ఇంత ముక్క అంతే, ఏం లే, త్రీ టూ వన్ అంటే అందరు నోట్లు వేసుకోండి, కారం పుట్టిందా, మూడు నిమిషాలు టైమర్ పెడతా, మీరు కానీ కారం ఓర్చుకోగలిగితే మీకు ఒక గిఫ్ట్ ఉంది, సరే నా ఊరికి అయితే కాదు గిఫ్ట్ కూడా ఉంది మీకు, గెలిచిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తా. నన్ను ఉండరా రే ప్లీజ్, లేకపోతే నీ నోట్లో పెట్టేస్తా మొత్తం చిప్పు తీసుకెళ్ళి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది, ఏంది నువ్వు ఇట్ట తయారయ్యావు, నా పల్టి విలంలా తయారయ్యావు కదా నువ్వు, నమ్మద్దండి అమ్మా, వదినమ్మా ఈ నాకు నమ్మద్దండి ప్లీజ్. చిన్న ముక్క అంతే, అయిపోయింది అంతే బస్, ఇంకేమన్నా చేయొచ్చు కదా అంటే ప్లీజ్ పెదమ్మా, మెమరబుల్ గా ఉంటది మనకి, సరేనా, ఓకేనా, డన్. నీకు ఓకే కదా, ఉప్పు ఉప్పు నోట్లో వేస్తుంది, డైరెక్ట్ చిప్ తీసి నోట్లో వేస్తుంది, ముచ్చు ముచ్చు టేప్ వేసుకోండి అవుతా, అయిపోద్ది అదిరిపోలా. చూసారు కదా, అదనమాట మందల, అంత కష్టపడితే లాస్ట్కి ఒప్పుకున్నారు వాళ్ళు. బయదవే మనం డైటింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట, సన్నపడ్డామో లేదో కామెంట్ చేయండి ఒకసారి, సన్నగా అయ్యాము అండ్ ఇంకా సన్నగా అవుతా, ఇంకా 5 కేజీస్ తగ్గుతా అనమాట. ఎవరైతే నా డైట్ వీడియోస్ని మిస్ అవుతున్నారో, ఐ మీన్ నేను ఎలా డైట్ చేస్తున్నాను డైట్ అంతా, ఆల్రెడీ 2 వీడియోస్ మన సెకండ్ ఛానల్ ఉంది కదా సర్కాస్టిక్ సైడ్ డైలీ, దాంట్లో అయితే పెట్టేసాం అనమాట, దాన్ని చూసేసేయండి, ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడండి, అలాగే ఈ వీడియో స్కిప్ చేయొద్దు ప్లీజ్, ఐమ్ హంబుల్ రిక్వెస్ట్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చద్ది. అండ్ ఇదే అనమాట 1 చిప్ ఛాలెంజ్, ద జోలో చిప్. దీని గురించి ఇప్పుడు అనవసరమైన ఎలివేషన్స్ ఇచ్చానంటే వాళ్ళు తినరు అనమాట, సో అందుకని ఏం లేదు, లైట్ లైట్ స్పైసీగా ఉంటుంది అంతే ఈ చిప్పు, మీకు తెలుసు కదా, అంతే మా లైట్ స్పైసీగా ఉంటుంది అంతే. వాళ్ళు చూడండి ఎట చూస్తున్నారు నా సాయి, ఒకసారి వాళ్ళని చూపి, దీనంగా చూస్తున్నారు పాపం మీరంతా. ఏం కాదు, లైట్ కారంగా ఉంటుంది, ఇదిగోండి ఇదే అది, ఇదే ఆ చిప్పు, ఈ చిప్పుని దీంట్లో ఒక చిన్న చిప్పు ఉంటుంది, మనం లేసే ఉంటుంది అటు చిప్లా ఉంటుంది అనమాట, దాంట్లో తలా కొంచెం 4 తింటాము, ఒకటేసారి అందరు నోట్లో పెట్టేసుకోవాలన్నమాట, పెట్టుకున్న తర్వాత 3 మినిట్స్ టైమర్ పెడతా, 3 మినిట్స్ దాకా ఎవరైతే ఓర్చుకుంటారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను, 3 మినిట్స్ లోపల మాకు కాదంటే నేను మీకోసము, చూడండి మీకోసం అయితే నేను పెరుగు, ఐస్ క్రీము, హనీ, వాటర్ అన్నీ తీసుకొచ్చా. హనీ బియా నువ్వు ఉండే లేకదోడా, ఇదనమాట జోలో చిప్పు. దీన్ని అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము, టిష్యూ పేపర్లో పెడదాము. అందరికి ఏంటంటే టిష్యూ పేపర్లో పెట్టి ఒక్కొక్క పీస్ ఇస్తా డైరెక్ట్గా, అంటే చేత్తో పట్టుకోకుండా డైరెక్ట్ నోట్లో పెట్టుకున్నట్టుగా, అంత కారంగా ఉండదు, భయపడబాకండి. ఆయ్
ఏంది అందరు నన్ను చూస్తున్నారు, క్లాస్ లో ఎవడో బాంబు వేస్తే లావు కూడా సైజ్ చూసినట్టు అందరు. ఏం లేదు పెద్ద, మా చెస్ట్ చిన్న పీస్ తిన్నా ఉంటుంది. అది చూపించండి, అది దాని మీద పొడి జల్లు ఉంది పెద్దమ్మ, అందుకని లేకపోతే అంత కారమే ఉండదు. అది లైట్ ఉండొచ్చు. అసలు మీరు తింటే ఇంతేనా ఇదే? ఇదిగో ఇది బుడ్డక్కది, కూర్చోమా. ప్లీజ్ మా ఓవర్ చేయకు రామా, ప్లీజ్ మా. ఏంది అందరు ఎవరి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నారు అందరా? ఇదిగో అక్క ఫస్ట్ పీస్, ఇదిగో బుడ్డక్కది, ఇది దీంట్లో ఉంది కదా, ఇది ఫస్ట్ పీస్ నీది పట్టుకో. ఇదిగో సెకండ్ పీస్ నీది, అన్నిటి అందరికంటే చిన్నది. ఇదిగో ఇదిగో అమ్మ పట్టుకో, నీ పీస్ ఇది చిన్నది, ఓకేనా? ఉండు పేదమ్మ, నేను దుంచి ఇస్తాను. ఏ అందరికి ఒక్కరు ఉంటే పేదమ్మ. ఇదిగో చూడు బుజ్జి ముక్క స్టార్ట్. అండ్ ఇదిగోండి నా ముక్క కూడా తీసుకుంటున్నాను ఇక్కడ. అసలుకి ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి కదా. ఇది నా పీస్, ఓకేనా? అందరికైతే వాళ్ళ వాళ్ళ పీసెస్ తీసేసుకున్నారు. అదిగో అందరే ఉన్నాయి. అదిగో అదిగో ఇదిగో ఇడా అబ్బా పెదమ్మ, నువ్వు ఉంది అదిగో పెదమ్మ, అంతా మొత్తం నేను ఉన్నాను కదా ఇడా. నీకెందుకు ఎవరికి అన్యాయం జరగదు, నేను ఉన్నాను. అందరు ఎవరు చిప్పుల వాళ్ళు ఒకసారి చూపించండి ఫ్రెండ్స్. ఉంది అదిగో దాంట్లో పాపము ఉంది ఉంది ఉంది. ఇదిగో అందరు ఇదిగోండి అదిగో ఒకసారి ఇరిగిపోయింది రెండుగా అంతే ఉంది. సరే త్రీ రెడీయా, 3 2 1 వేసుకోండి. అంతేం లేదు ఆడ. ఇది గుర్తు పెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నవ్వులు ఉండండి, సీరియస్గా ఉండండి. నవ్వులు నవ్వులు సబ్దం రాలా నవ్వులు. ఇప్పుడు నవ్వుతుంది, నువ్వు నవ్వులేవా? నవ్వులు నవ్విలింది, నువ్వు నవ్వులేవా? ఒకసారి నాలుగు చూపిండి అందరా, నువ్వు నాలుగు చూపి. అది అంది ఆడే అబ్బో ఊరి నాయనో. బతికేవనో సచ్చావక్క? ఓ అమ్మో ఒరే సారీ రా తండ్రా, ఊరికి బర్గర్లో పెట్టి చిప్పు చిప్పు తినిపించిన. గిఫ్ట్ వద్దా? వన్ అవుట్. ఏంది అక్క చెల్లెలు ఇద్దరు హ్యాండ్ ఇచ్చేసారా? చెవులు డిమ్ అయిపోయాయి, చెవులు పని చేయట్లే నాకు. పెరుగొద్దు, నాకు గిఫ్ట్ కావాలా. ఇక్కడికి రాపేదమ్మా. ముసలాళ్ళు ఇద్దరు అవుట్ ఫ్రెండ్స్. కాదు అంత లేదు, ఇంకా 2:17 అయింది, ఇంకా ఇంకా 40 సెకండ్లు ఉంది. మేము ఉన్నాం, ఇదిగో చెమటలు పట్టేసాయి. ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా అయిపోతుంది తెలుసా, ముఖం అంతా ఏదో తిమ్మిరి తిమ్మిరి తిమ్మిరిగా ఉంది. అబ్బా ఏడంతా ఏదో ముఖం మీద వాసినట్టుగా ఉంది. ఉంది బాగుందా? ఎట్ట తట్టుకుంటున్నావు అక్క, నా వల్ల కావట్లేదు. నా చెవులు అంతా మంటపోతున్నాయి, గొంతులు దాకా ముక్కుంది ఇచ్చే తింటా తింటా. నిజంగా తింటావు? వీడియో కోసం కాదు, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నీకు ఏమన్నా అయితే ఇప్పుడు నాకు ఇవ్వు, నేనేం అంటే పడింది అనుకో. ఉండు చిన్న ముక్కిస్తాను, ఉండు కావాలంటుంది ఉండు. ఏం మాట్లాడుతున్నావు రా? అది చూడండి హనీ, చూడండి ఏం చేస్తున్నావు. మేము తెచ్చుకున్నాం దాన్ని. మనిషిగా మరణ మృగాన్ని వక్కరు వా. అదే ఛాలెంజ్ అయిపోయింది అక్క, గెలిచేసావు. బుడ్డక్కే గెలిచింది, ఇంకా కారం పుడుతుంది నీకా. పెరుగు తిన్నా కూడా
ధనలక్ష్మి అక్క ఇస్తా. అబ్బా ఏమైంది పెద్దమ్మా? అమ్మా వాటర్ టీమా చూడు, ఏం పండగ చేసుకుంటుంది, మేము తెచ్చుకుంటే అబ్బా. తేనె తేనివా? అంటే అది ఇదేంది ఇంకా మంట పడుతుంది. అవును ఏం తీసుకోకూడదు, వాటర్ కూడా తాగకూడదు, అప్పుడు నార్మల్ గా ఉంటుంది. ఓహో దీని మీద పొడుంది చేతి మీద. ఏమిరా బాలరాజు, పెరుగు 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 పెరుగు. మనిషి వేయలేకపోతే ఏమన్నా మనిషి వేయలేకపోతే ఇంకేంది నాకు అర్థం కాదు. దెయ్యాని నవిలి తిన్నా పెద్దమ్మా, చూపించింది కూడా పాపం, నాలుగు కూడా చూపించింది. అయినా మనిషి వే, మరణ మృగాని వే, ఎట్ట బతుకు దెయ్యాని వే. ఎంతక్క నార్మల్గా ఉండేదే, నేను అసలు ఎంత కారం తింటానా? మర్చిపోయి కారం పెద్దగా తినను. అయినా నాకేందంటే ఏడైంది పెద్దమ్మ, పెదింది దగ్గర తినేటప్పుడా పెదము కూడా మంట పుడుతుందే. ఇది ఏందంటే నాకు పంటలో ఇరుక్కొని ఉంది కొంచెం, నాకు నవ్వినప్పుడు అది కొంచెం కొంచెం లోపలికి వస్తా ఉంది, మంట పుడుతా ఉంది పెద్దమ్మ. ఇక పంటలో పైన అది వస్తా ఉంది మెల్లిమెల్లిగా. వాటర్ పుక్కలు ఇస్తాయి. ఊస్తే చెండాలంగా ఉండదని మింగేసావా? నీ వాయిస్ కూడా పెడతా. ఇదంతా మేము చేసింది జస్ట్ ఫర్ ఫన్, అంటే ఒక మెమరీ లాగా మా పెదమ్మ వచ్చింది కదా ఈరోజు ఇంటికి, దానికోసం అని చెప్పి అలా చేసాము. అంతేగాని మీరైతే ఎవరు ట్రై చేయొద్దు. నేను దీన్ని చేసేటప్పుడు ఐస్ క్రీమ్స్ తీసి పెట్టాను, ఇంకా పెరుగు తీసి పెట్టాను, ఇంకా వాటర్ తీసి పెట్టాను. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని మేమైతే దీన్ని చేస్తున్నాము. ఏదో జస్ట్ ఫర్ ఫన్ కోసం చేసిందే కదా, కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చు. అందరిని మెప్పించాలంటే మన వల్ల కాదు కదా. అవును, దేవుడు అంతటి వాళ్ళకే సాధ్యం కాదు. అది అదే చెప్తారు కదా, రాముడు అంతటి వాడే రావణాసురుడికి నచ్చలేదు, కృష్ణుడు అంతటి వాడే కంసుడికి నచ్చలేదు, మనమేంత మనుషులు. ఏదో జస్ట్ ఫర్ ఫన్ కోసం ఏదో అలా. మీరైతే ఇళ్ళలో వాళ్ళతో అసలు ట్రై చేయొద్దు. నాకేంటంటే కారం తగ్గిపోయినా కానీ ఇంకా ఒళ్ళ ఒళ్ళు మొహం అంతా తిమ్మిరెక్కినట్టుగా, పెదాలంతా ఏదోలాగా అయిపోయి ఉన్నాయి. నేను జస్ట్ ఇంత ముక్క తింటే నాకు ఇంత ఇదిగా ఉంది. అవసరమా ఇట్లాంటి? మా అమ్మ చేయను. మా అమ్మ ఎట్లా అంటే నార్మల్గా కారపొళ్ళు తింటది, కూర చేసినా కానీ కారపొళ్ళు కారం ఎక్కువ తింటుంది. అంత కారం ఎక్కువ తిని మా అమ్మే తట్టుకోలేకపోయింది. పెదమ్మ నువ్వు కూడా తింటావు కదా. వీళ్ళు ఏంటంటే మా పెదమ్మ అమ్మ వాళ్ళు ఫస్ట్ ఎట్లా అంటే కూర తింటారు అనమాట. ఫస్ట్ ఊరగాయ పచ్చళ్ళు ఏమన్నా ఉంటే దాని తిని తర్వాత కూర తిని తర్వాత పెరిగన్న తింటారు. నేను నార్మల్గా పెరిగన్న తినేస్తా, లేకపోతే అంత కూర అన్న తింటా అనమాట. నాకు నేను ఇంక నా సంగతి జబ్బు, నేను అంత స్పైసీకి కూడా తిన్నాను మామూలుగా. ఈ మనిషి కాదు, అవును కదా మనిషి. అనలా మనిషి కాదు, ఇంకొంచెం ఇచ్చినా తినేటట్టు ఉంది మనిషి. ఎవరు దొరికే ఒక్క నువ్వు మాక ఎక్కడ తయారైను రాయి, సారీ మా. అండ్ మొత్తానికైతే ఇది వీడియో. ముందర ఇప్పుడు దాకా ఎవరైతే లైక్ కొట్టలేదో జరా కొంచెం అందరూ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.